हाय फ్రెండ్స్ ఈ రోజు నేను మీకు క్యారెట్ హల్వా గజర్క హల్వా అంటారు కదా దీన్ని చాలా ఈజీగా ఒక 10 మినిట్స్ లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మరి దీన్ని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం ముందుగా క్యారెట్స్ అన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఉన్న పెల్ తీసేసుకోవాలి లైట్ గా ఇలా తీసేసుకొని దీన్ని తురుముకోవాలన్నమాట క్యారెట్ మొత్తం అన్నింటిని ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుమేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి తురుముకున్న క్యారెట్ మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది 75% చాలా బాగా ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ఒక పాత్ర పెట్టేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు చిన్న సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటి కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ క్యారెట్ తురుము మొత్తం వేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మిగిల్చి పెట్టుకున్నాం కదా నెయ్యి ఆ నెయ్యి మొత్తం వేసేసుకొని నేతిలో క్యారెట్ తురుము మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నేతిలోనే వేయించుకోవాలి ఎంత నెయ్యి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది హల్వా ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు వేసుకోవాలండి పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పాలన్నీ ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుందన్నమాట ఇక్కడ పాలు మొత్తం బాగా డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో చక్కెర వేసేసుకోవాలి చక్కెర మొత్తం బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ చూసారు కదా క్యారెట్ హల్వా మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడికే ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మొత్తం అంతాను బాగా కలిపేసుకుంటే గజర్కా హల్వా రెడీ అయిపోయినట్టే దీన్ని వేడివేడిగా తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఎమీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో 10-15 నిమిషాల్లోనే మనకు ఈ హల్వా రెడీ అయిపోతుందండి ఎందుకంటే మనం కుక్కర్లోనే దీన్ని ఉడికించుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్లోనే దాని తర్వాత 5 మినిట్స్లోనే ఇది చాలా తొందరగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం
ఈ హల్వా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ చల్లారిపోయిన తర్వాత తింటే కనుక అంత టేస్ట్ అనిపించదు, బాగుంటుంది. కాకపోతే అంతగా అనిపించదు. మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడు ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా లైట్గా వేడి చేసి పెట్టండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ మరికొన్ని వేసేసుకుందాం. ఇలా పైనుంచి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసి పెడితే కనుక అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుందండి. ఒక 10-15 నిమిషాల్లోనే మనకు గాజర్ కా హల్వా అన్నది చాలా తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ గాజర్ కా హల్వా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.